అలాగే అయితే నువ్వు వెంటనే వీరిని అబ్జర్వేషన్లో పెట్టు వద్దు ఏం అదెంత ప్రమాదమో నీకు తెలియదా అబ్జర్వేషన్ వితౌట్ టెంపరేచర్ పెద్దగా నవ్వుతూ అన్నాడు దానికి ఆమె కూడా నవ్వేసింది ముగ్గురిని మూడు అల్యూమినియం బాక్సుల్లో పెట్టి అబ్జర్వేషన్ అని రాసున్న గుండ్రని చాంబర్లోకి పంపించింది వాటికి ఉన్న వైర్లని పెరికేసి ఆ వైర్ల చివర్లను తీసుకెళ్ళి పెద్ద పెద్ద ఐస్ తిమ్మలకు చుట్టేసింది అవి బయటకు కనిపించకుండా వాటి మీద ఐరన్ జాలీ పెట్టేసింది మానిటర్లో క్షణక్షణానికి టెంపరేచర్ తగ్గిపోతున్నట్లు చూపించసాగింది అది చూసి పరమేశ్ మృదులా నవ్వుకున్నారు విక్రమ్ వచ్చి చూసినా ఇక్కడ జరుగుతున్నదేమిటో తెలుసుకోలేడు అతను తెలుసుకునే లోపు మనం ఇక్కడి నుండి తప్పించుకోవాలి అంది మృదుల ఆమె తెలివికి మెచ్చుకున్నట్టు చూశాడు పరమేశ్ యథావిధిగా ఇతర యూనిట్లను కూడా చెక్ చేయడానికి వెళ్ళాలి అన్నాడతను అంతే కదా అందామే అదే సమయంలో తీర్థం తెలివి వచ్చింది మెల్లిగా కళ్ళు తెరిచి చూశాడు తానేదో ఆపరేషన్ థియేటర్లో ఉన్నట్లు గుర్తించి చుట్టూ చూశాడు ఏదో చర్చించుకుని నవ్వుకుంటున్న పరమేశ్ మృదులా కనిపించారు అదే సమయంలో బలవంతంగా తమని ఎత్తుకు వచ్చిన వైనం కనుల ముందు మెదిలి అతని మదిలో ఒక్కసారిగా ఆవేశం పెళ్ళిబుకింది అంతే యాహు అని అరుస్తూ వారి మీదికి లంఘించాడు పరమేశ్ మెడ దొరకబుచ్చుకుని అదే ఊపులో నెట్టుకుంటూ వెళ్ళిపోయాడు అతని తల కసిగా గుద్దాడు అమ్మా అంటూ ఆ గది ఎగిరిపోయేలా అరిచాడు అతను స్టాపిట్ అతన్ని వారించబోయింది మృదుల ఫట్ ఒక్క దెబ్బతో ఆమె కూడా నేల మీద పడిపోయింది తీరు ఏమిటిది అప్పుడే తెలివి పడిన మధుహ అతని దగ్గరికి వచ్చేసింది నాబకు వీళ్ళంతా చూడాలి ఏమీ తెలియని రమాయకుల్ని ఈ పర్వతాల మధ్య నెలకొల్పిన ల్యాబొరేటరీకి తరలించి ఏదో కుట్ర చేస్తున్న గ్యాంగ్ ఇది వీరిని చంపి ఉపపాత పాతరే వేయాలి అరిచాడు తీర్థంకర్ నో రభస చేయకండి మీరన్నట్టు నిజంగానే కుట్ర చేసే ప్రదేశమే అయితే అది గతం అన్ని వివరాలు మీకు తర్వాత చెబుతాను ముందు మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి లేకపోతే ఇంకెప్పుడు తప్పించుకోలేం అతన్ని బతిమాలతూ అన్నాడు పరమేశ్ వెల్డన్ డాక్టర్ పరమేశ్ వెల్డన్ నమ్మిన వాణ్ణే మోసం అన్నమాట అప్పుడే అక్కడికి వచ్చిన విక్రమ్ క్రూరంగా నవ్వుతూ అన్నాడు అతని చూడగానే పరమేశ్ మిత్ర అతని శరీరం గజగజ వణకడం గమనించాడు తీర్థంకర్ సంథింగ్ ఈజ్ రాంగ్ అనుకున్నాడు స్వామి ద్రోహానికి పాల్పడ్డ నీ మీదే ఈనాటి మన ఆపరేషన్ ప్రయోగం చేయబడుతుంది నా చేతులతో నేనే స్వయంగా ఈ ఆపరేషన్ చేస్తాను గొంతు పగిలిపోయేలా గట్టిగా అరిచాడు విక్రమ్ ఇదంతా ఏమిటో అర్థం కాగా తీర్థంకర్ మధుహలు బిత్రపోయి చూడసాగారు డేవిడ్ ద్వారం వైపు సూటిగా చూస్తూ గట్టిగా పిలిచాడు విక్రమ్ పొడుగ్గా దృఢంగా ఉన్న ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు చూడటానికి అతని పహిల్వాన్లా ఉన్నాడు వీళ్ళిద్దరినీ కట్టై పరమేశ్వరులను చూస్తూ అన్నాడు అతను వారి మీదికి లంఘించాడు ఎప్పుడు లేచాడో గానీ సరిగ్గా అప్పుడే అతని మీదికి లంఘించాడు కొముర అంతే అమాంతం ఇద్దరూ మీద పడిపోయారు బాస్టర్డ్ ఐ విల్ కిల్ యూ కీచుగారుస్తూ జేబులో చేయి పెట్టాడు విక్రమ్ తీర్థంకర్ ఒక్క పెట్టును అతని మీదికి దూకాడు క్షణంలో వెయ్యే వంతువు అతన్ని ముష్టిఘాతం విక్రమ్ మొహాన్ని పచ్చడి చేసేసింది యూ డెవిల్ అంటూ నేల మీద పడిపోయాడు అతను అదే సమయంలో మరొక ఇద్దరు అక్కడికి దూసుకొచ్చారు డేవిడ్ని మట్టి కరిపించిన కొమ్ముర మధుహలు తమకి దొరికిన ఇనుపరాట్లతో వారిని క్షణంలో మట్టి కరిపించారు పరమేశ్ మృదులా కూడా దొరికిన వస్తువులు తీసుకుని తన మీదకి వచ్చిన వారిని వచ్చినట్లే చితక సాగారు క్షణంలో ఆ థియేటర్ అంతా కురుక్షేత్రం ముగిసిన తర్వాత యుద్ధ మారిపోయింది అందరినీ తాళతో కట్టేసి అక్కడున్న స్టోర్ రూమ్లోకి నట్టేశారు ఏమిటిదంతా ఆశ్చర్యంగా ప్రశ్నించాడు తీర్థంకర్ తర్వాత అంతా చెబుతాను ముందు మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అన్నాడు పరమేశ్ తీర్థంకర్ మధుహ కొమరాలతో పాటు డాక్టర్ మృదుల కూడా బయటికి నడిచారు మీరిక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తాను అంటూ కారిడార్ చివరికి నడుస్తూ వెళ్ళాడు పరమేశ్ పది నిమిషాల తర్వాత వచ్చిన అతని చేతిలో రెండు లగేజ్ బ్యాగులు ఉన్నాయి మన తాలూకు అన్ని వస్తువులు తెచ్చేసినట్లయినా ప్రశ్నించింది మృదుల అన్నీ తెచ్చేశాను అలాగే వృధాగా పడి ఉన్న గాడి లాకర్లో డబ్బు కూడా కన్ను అన్నాడు పరమేశ్ వాడి పాపిస్తు డబ్బు మనకెందుకు అంది మృదుల మనకు కాదు ఈ డబ్బు అవసరం ఉన్న వాళ్ళు ఉండకపోరు ఇద్దాం అంటే అర్థం కానట్టు అంది మృదుల పేద సాధులకు పనిచేద్దాం అన్నాడు పరమేశ్ గుడ్ ఐడియా అంతా ఆ బిల్డింగ్ ఆవరణలోకి నడిచారు పరమేశ్ వెళ్ళి హెలికాప్టర్లో కూర్చున్నాడు ఇగ్నిషన్ తిప్పగానే హెలికాప్టర్ అంటూ స్టార్ట్ అయింది కమాన్ మూవ్ అంది మృదుల అంతా వెళ్ళి హెలికాప్టర్లో కూర్చున్నారు మరుక్షణం అది గాల్లోకి లేచింది క్రమంగా పై పైకి వెళ్ళి వాయవ్య దిశగా సాగిపోసాగింది ఎక్కడికి వెళ్తున్నాం అన్నాడు తీర్థంకర్ మిమ్మల్ని ఎక్కడి నుండి తీసుకొచ్చేసామో అక్కడికి తీసుకెళ్ళి దింపేస్తాం తర్వాత మా మానాన్ని మేము వెళ్ళిపోతాం అన్నాడు పరమేశ్ అసలు మీరెవరు మమ్మల్ని ఎందుకు ఎత్తుకొచ్చారు ప్రశ్నించాడు తీర్థంకర్ నా పేరు పరమేశ్ క్రయోజెనిక్ స్పెషలిస్ట్ని మనుషుల పుట్టుక చావుల గురించి ఎన్నో పరిశోధనలు చేశాము ఎప్పటికైనా మరణించిన మనిషిని బతికించాలన్నది నా స్వప్నం నేను బెంగళూరులో కొన్నాళ్ళు పరిశోధనలు చేశాను అయితే నా పరిశోధనలు అందరూ వ్యతిరేకించేవారు కొన్ని స్వచ్ఛంద సంస్థలైతే మహాపరాధం చేస్తున్నట్టు నా మీద పోలీస్ కేసులు కూడా పెట్టారు అలాంటి పరిస్థితుల్లో నాకు డాక్టర్ మృదులతో పరిచయం ఏర్పడింది తనకి కూడా నాలా ఈ సబ్జెక్ట్ అంటే ఎంతో ఇష్టం కావటంతో ఇద్దరం కలిపి ప్రయోగాలు చేయాలని నిర్ణయించుకున్నాం అయితే దానికి అజ్ఞాత ప్రదేశం కావాలి మేం ఈ విషయంలో తర్జన భర్జనలు పడుతున్న సమయంలో మా గురించి తెలుసుకున్న విక్రమ్ మమ్మల్ని సంప్రదించాడు అంటూ ఆగాడు తర్వాత డాక్టర్ మృదుల కొనసాగించింది విక్రమ్మాయ మాటలు విని మేము మోసపోయాం అతను మరణించిన వారిని బతికించడానికి మమ్మల్ని హిమాలయాల్లో ఉన్న తన ల్యాబొరేటరీకి తీసుకువెళ్తానని అక్కడ ఎలాంటి విఘ్నాలు లేకుండా ప్రయోగాలు చేసుకోవచ్చు అన్నాడు మరణించిన మనిషిని బతికించిన తర్వాతే ఈ సమాజంలోకి అడుగు పెడదామన్నాడు ఎంతో ఆవేశంగా మరెంతో విప్లవాత్మకంగా మాట్లాడి మమ్మల్ని ఫూల్స్ చేశాడు ఈ పరిశోధనలకి అతడికి స్కాట్లాండ్ నుండి విరివిగా సొమ్ము అందేది ఆ సొమ్ముతో పరిశోధనలు చేస్తూ ఉండేవాళ్ళం ఈ విషయంలో మేము చాలా వరకు విజయం కూడా సాధించాం అంటే మరణించిన మనిషిని బతికించారా ఆశ్చర్యంగా ప్రశ్నించింది మధుహ పూర్తిగా కాదు మరి హిమాలయాల్లో పర్వతారోహణ చేస్తూ మరణించిన లోత్ర అనే నలభై ఏళ్ల మహిళ మీద పలు రకాల ప్రక్రియలు ప్రయోగించి ఆమె గుండె కొట్టుకునేలా చేశాం తర్వాత ఇక్కడ యంత్రాల్లో లోపాల వల్ల ఆమె గుండె హఠాత్తుగా కొట్టుకోవడం ఆగిపోయింది మరణించిన మనిషిని బతికించడం సాధ్యమా ఆశ్చర్యంగా ప్రశ్నించాడు తీర్థంకర్ సాధ్యమే అని మా పలు ప్రయోగాలు నిరూపించాయి అయితే అది ఎప్పటికీ సాధ్యమో ఖచ్చితంగా చెప్పలేం మరి మీలో మీకు గొడవలు ఎందుకు వచ్చాయి విక్రమ్ మహా ఇక్కడికి రావటానికి ముందు మాతో మరణించిన మనుష్యుల్ని బతికించాలని చెప్పి తీరా ఇక్కడికి వచ్చాక శవాలు లేని సందర్భాల్లో హిమాలయాల్లో తిరిగే యాత్రికులను బట్టి హతమార్చి తిరిగి వారిని బతికించడానికి ప్రయత్నాలు సాగించటం ప్రారంభించాడు ఈ దారుణ కృత్యంలో మేము కూడా పాల్గొని విసిగిపోయాం ఈ పద్ధతి మార్చుకోమని అతనికి ఎంతగానో చెప్పాం కానీ అతను వినలేదు తప్పించుకో చూసిన మమ్మల్ని హతమార్చడానికి కూడా వినదీయలేదు దాంతో ఇలా చేయక తప్పలేదు దీనివల్ల ఏమిటి ప్రయోజనం ఈ ప్రయోగాల వల్ల సామాన్యులకు వనగూడే ప్రయోజనం ఏదీ లేదనే చెప్పాల్సి ఉంటుంది కోటీశ్వరులకే ఇది ఉపయోగపడుతుంది మృతి చెందిన తమ వారిని వారు ఎన్ని కోట్ల రూపాయల ఖర్చుతోనైనా తిరిగి బతికించుకోగలరు సరిగ్గా ఈ పాయింట్ని ఆసరా చేసుకుని స్కాట్లాండ్లోని మొరియాన్ హాట్సన్ అనే మల్టీమిలియనీర్ క్రయోజనిక్ ప్రయోగాలకు విరివిగా నిధులిస్తూ మాకు తోడ్పడేవాడు మరణించిన మనిషిని బతికించగానే అది ఎలా జరిగిందో తెలిపే ఫార్ములా మేము అతనికి అమ్మాల్సి ఉంటుంది అది ఒప్పందం ఏ విధంగా మరణించినా బతికించవచ్చా ఆసక్తిగా ప్రశ్నించింది మధుహ ఏ విధంగా అంటే అన్నాడు పరమేశ్ తీవ్రమైన రోడ్డు ప్రమాదంలో శరీరం నుజ్జు అయి మరణించినా వారిని కూడా బ్రతికించవచ్చా మా పరిశోధన సక్సెస్ అయితే అది కూడా సాధ్యమే ఎలాగంటే ముందుగా మరణించిన వ్యక్తి బాడీ టెంపరేచర్ని మైనస్ టూ ఫార్టీ డిగ్రీలకు చేరుస్తాం దాంతో ఆ బాడీలో ముఖ్యమైన అవయవాలు శిథిలం కావడం అనే ప్రక్రియ జరుగుతుంది తర్వాత శిథిలమైపోయిన ఆ టిష్యూని రిపేర్ చేయడం లేదా వాటి స్థానంలో కొత్త టిష్యూలను అమర్చడం చేస్తాం అలాగే మనిషి జీవించడానికి అతి ముఖ్యమైన ప్రోటోప్లాజంను కావలసిన మేరకు ఎక్కిస్తాం అదేవిధంగా మనిషి అంతర్గతంగా ప్రవహించే మెరీడియోన్కి అనే దాన్ని చైతన్యం చేస్తాం ఆ తర్వాత నర్వ్స్ బ్లడ్ లెవెల్స్ వంటి వాటిని రిప్లేస్ చేస్తాం దాంతో మరణించిన మనిషి బతుకుతాడా ఆశ్చర్యంగా ప్రశ్నించాడు కుమర బతకడు దానికి మరో ప్రక్రియ జత చేయాలి ఏమిటది ప్రతి మనిషిలో షట్చక్రాలు చక్రాలు ఉంటాయి అవును ఆ విషయం యోగాలో తేల్పబడుతుంది కరెక్ట్ దీన్ని ఇప్పుడు ఆధునిక వైద్యవేత్తలు కూడా అంగీకరించారు ఈ విషయాన్ని కొలరాడో యూనివర్సిటీకి చెందిన డాక్టర్ థేమ్స్ ఐవరీ అనే పరిశోధకుడు శశాస్త్రీయంగా నిరూపించాడు అవి ఉన్నా సాధారణ కంటికి కనిపించవనుకునే వారిన్నాళ్ళు అయితే ఐవరి మనిషి శరీరాన్ని కోసి వాటిని ఏ విధంగా చూడాలో విశదీకరించాడు ఏ విధంగా చూడాలట షట్ చక్రాలకు వేర్వేరుగా అధిదేవతలు ఉన్నారని భారతీయ యోగులు ఏనాడో కనిపెట్టారు అలాగే వాటికి వేర్వేరు మూలమంత్రాలు కూడా ఉంటాయని వారు తెలిపారు సరిగ్గా ఆ మూలమంత్రాన్ని జపిస్తూ ఆయా చక్రాలపై దృష్టి నిలిపి వాటిని ఫోటో తీయడం ద్వారా ప్రతి మనిషిలోనూ ఆ షట్ చక్రాలు ఉండడం అబద్ధం కాదని ఐవరి నిరూపించాడు అది విని వారంతా ఒక్క క్షణం విభ్రాంతితో మాట్లాడలేకపోయారు ఈ విషయాన్ని ఐవరి తాను రాసిన భారతీయ యోగ షట్చక్ర అనే ఆంగ్ల గ్రంథంలో సోదాహరణంగా వివరించాడు ఆ గ్రంథాన్ని మీరు చదివారా ఆసక్తిగా ప్రశ్నించింది మధుహ మా ప్రయోగాలకి ఆ గ్రంథం ఎంతో ముఖ్యమైనది చదవకుండా ఎలా ఉంటాం అంది మృదుల ఆ షట్చక్రాలను ఓంకారనాదంతో ఉత్తేజం గావించాలి అది ఎంత తీవ్ర స్థాయిలో జరగాలంటే దానికి ఆ చుట్టుపక్కల పరిసరాలు కంపించిపోవాలి దీనికి గాను మేము దాదాపు పదిహేను వేల వాట్స్ మ్యూజిక్ సిస్టమ్ను వాడతాం మరణించిన మనిషిని బతికించడానికి అన్ని ప్రక్రియలు పూర్తయిన తర్వాత చిట్ట చివరి అంకం ఇదే మొదటివన్నీ సక్రమంగా చేస్తే ఈ ఆఖరి అంశంతో ఆ మనిషికి ప్రాణం రావటం ఖాయం అన్నాడు పరమేశ్ అన్బిలీవబుల్ ట్రూత్ అన్నాడు తీర్థంకర్ ఆ విషయం గురించి నాకు ఎలాంటి సందేహాలు లేవు ఎందుకంటే ఒకసారి లండన్ రాయల్ కల్చర్ అకాడమీ అనే ప్రదర్శనశాలలో ఒక సంగీత కార్యక్రమం జరిగింది అప్పుడు జరిగిన కొన్ని సంఘటనల గురించి బ్రిటిష్ జర్నల్స్ లోకం నివ్వెరపోయే పలు విషయాల్ని ప్రచురించాయి అంది మధుహ ఏమిటవి అన్నాడు తీర్థంకర్ ఆ సంగీత కార్యక్రమంలో భారతీయ క్రైస్తవ గీతాలాపన సమయంలో యావత్ ప్రపంచం బిత్తరపోయే సంఘటనలు చోటు చేసుకున్నాయి ఏమిటా సంఘటనలు భైరవ రాగం ఆలపించినప్పుడు వేలాది మంది చూస్తుండగానే భైరవుడు ఆ వేదిక మీద ప్రత్యక్షమై కొన్ని క్షణాల పాటు కనిపించి అదృశ్యమయ్యాడు అదేవిధంగా క్రైస్తవ గీతాలాపన సమయంలో చిన్నారి యేసుని ఎత్తుకున్న మేరీమాత దర్శనమిచ్చింది అంటూ చెప్పింది మధుహ కరెక్ట్ ఈ విషయం నేను చదివాను అంది మృదుల కాబట్టి సృష్టిలోని మర్మాలకి లేదని చెప్పటానికి ఎలాంటి సందేహం లేదక్కడ మనిషి తన విజ్ఞానాన్ని పెంచుకుని పరిశోధనలు సాగిస్తున్న కొద్దీ ఎన్నెన్నో సద్యాలు బయటపడుతూనే ఉంటాయి అన్నాడు పరమేశ్ హెలికాప్టర్ మరికొంత దూరం వెళ్ళాక ఎడమ చేతి వైపు తిరిగింది ఇప్పుడు సరాసరి ప్రయాణించి ఒక సమతల ప్రదేశంలో ల్యాండ్ అయ్యింది ఇక్కడి నుంచే మేము మిమ్మల్ని బలవంతంగా ఎత్తుకొచ్చింది అన్నాడు పరమేశ్ అవును అన్నాడు ఆ చుట్టుపక్కల పరిశీలనగా చూసిన కొమర అయితే మేము వెళతాం అన్నాడు తీర్థంకర్ మంచిది అన్నాడు పరమేశ్ మధుహ కూడా డాక్టర్ మృదుల వద్ద సెలవు తీసుకుంది తీర్థంకర్ మధుహ కొమరాలు దిగగానే హెలికాప్టర్ గాల్లోకి లేచింది అది కనుమరుగైపోయేదాకా చూసి నవ్వటం ప్రారంభించారు వారు చచ్చిపోయిన వాళ్ళని బతికించడం అనేది వింటుంటేనే ఒళ్ళు జల్లుమంటుంది అన్నాడు కుమరా నడుస్తూనే అవును గొప్ప విభ్రాంతికరమైన విషయం అది అన్నాడు తీర్థంకర్ వారు అరగంట పాటు నడిచాక ఒక చోట హైడెన్సిటీ రూపు నీళ్ల మీద కనిపించింది ఎవరిదిది దాన్ని అందుకుంటూ అన్నాడు తీర్థంకర్ తెలీదు అన్నట్లు భుజాల గురేశాడు కొముర వారు మరింత ముందుకు వెళ్ళాక ఈసారి వాటర్ ఐస్ ప్రూఫ్ రిస్ట్ వాచ్ ఒకటి కనిపించింది దాన్ని తీసుకుని పరిశీలించాడు తీర్థంకర్ బహుశా ఈ ప్రాంతాల్లో ఎవరో ప్రమాదానికి గురై ఉంటారు అన్నాడు కొముర అతని మాటలు నిజమే అన్నట్లు ఇంకొంచెం ముందుకు వెళ్ళాక నేల మీద ఒక వ్యక్తి పడిపోయి కనిపించాడు ముగ్గురు గబగబ ఆ వ్యక్తిని సమీపించారు అతను చార్లెస్ మనిషి కదూ అన్నాడు తీర్థంకర్ అవును అంది మధుహ అతని నోటి నుండి నెత్తరు కారి గడ్డగట్టింది తల కళ్ళు మధ్యలో మంచు పేరుకుపోయింది పెదవుల చుట్టూ మంచు గడ్డగట్టేసింది అతను మరణించి కనీసం రెండు మూడు రోజులైనా ఉంటుంది ఏమైందంటావు అంది మధుహ అదే అర్థం కావటం లేదు అన్నారు తీర్థంకర్ హే భగవాన్ ఎంత ఘోరం అదే సమయంలో గట్టిగా అరిచాడు కొముర వెనక్కి తిరిగి చూశారు కొంచెం దూరంలో నిలబడ్డ కొముర అక్కడి నుంచి కింద నున్న లోయలోకి చూస్తున్నాడు ఇద్దరు అటు పరిగెత్తారు ఆ లోయలో పడిపోయి కనిపించింది చార్లెస్ బృందం ప్రయాణం చేసిన హెలికాప్టర్ లోయ అంటే మరీ లేదు దాదాపు పది పన్నెండు ఉంటుంది హెలికాప్టర్ పూర్తిగా ధ్వంసం అయిపోయింది పైలట్ చార్లెస్ చక్రపాణి హెలికాప్టర్లోనే ప్రాణాలు విడిచారు పూర్ ఫెలోస్ కైలాసగిరికి చేరుకోవాలనే దురాశతో ప్రాణం మీదికి తెచ్చుకున్నారు అన్నాడు తీర్థంకర్ ముగ్గురు తిరిగి తమ ప్రయాణాన్ని కొనసాగించారు దాదాపు గంటసేపు నడిచిన తర్వాత మంచు పొరలు పొరలుగా పైకి లేవడం ప్రారంభించింది దాంతోపాటు గాలి కూడా ఉద్ధృతంగా వీస్తోంది అడుగు దూరంలో ఏముందో కూడా కనిపించడం లేదు మన ప్రయాణానికి బ్రేక్ వేసేయడం మంచిది అన్నాడు కొమర అవును అన్నాడు తీర్థంకర్ కొమర అటు ఇటు చూశాడు ఎక్కడా తలదాచుకోవటానికి కూడా ఎలాంటి రక్షణ కనిపించలేదు ఏం చేద్దాం తీర్థంకర్ వైపు చూస్తూ ప్రశ్నించాడు అదే అర్థం కావడం లేదు అన్నాడు తీర్థంకర్ కళ్ళలోకి నోటిలోకి వెళ్ళిపోతున్న మంచుని రక్షణ కోసం అన్నట్టు రెస్క్యూ గ్లాస్ను ముఖానికి తగిలించుకుంటూ క్యాంప్ టెంట్ తీయండి అన్నాడు కొమర ఇంత చేటు గాలికి అదే వాగుతుంది అంది మధుహ ప్రస్తుతం మనకి ఇంతకంటే మరో దారి లేదు అన్నాడు కొమరా వెంటనే తీర్థం తన బ్యాగ్లో ఉన్న క్యాంప్ టెంట్ తీసి గబగబా మడతలు విప్పాడు అది హైరేటెడ్ సింథటిక్ టెంట్ కావడంతో ఎంతటి వర్షాన్నైనా తట్టుకోగలదు గాలితోనే సమస్యంతా పది నిమిషాల్లో చకచకా టెంట్ వేసేసి అందులోకి నడిచారు గాలి ఈడ్చి ఈడ్చి కొడుతోంది హోరు కూడా చెవుల్ని గింగిర్లెత్తిస్తోంది కొమర సోలార్ హీటర్ ఆన్ చేసి వేడి వేడి టీ తయారు చేశాడు చల్లని వాతావరణంలో వెచ్చటి టీ గొంతులో పడగానే హాయిగా అనిపించింది దాదాపు రెండు మూడు గంటల పాటు అదే వాతావరణం కొనసాగింది గాలి హోరు మంచు రేగటం తగ్గేసరికి కనుచీకటి పడిపోయింది వారు బయటికి వచ్చారు తమ టెంట్ మీద దాదాపు ఆరంగోళాల ఎత్తులో మనసు పేరుకుపోయి ఉండటం గమనించి ఆశ్చర్యపోయారు ఇది ఇంకా తక్కువే ఒక్కోసారి మనసు కింద ఇలాంటి టెంట్లు కూరుకుపోవడం కూడా జరుగుతూ ఉంటుంది అన్నాడు కొమర వారి ఆశ్చర్యాన్ని గమనించి ఎలాగో ఇక ఈరోజు ఈ ప్రయాణం లేదు కాబట్టి తొందరగా భోజనాలు కానిచ్చి రెస్ట్ తీసుకుందాం అన్నాడు తీర్థంకర్ సరే అంది మధుహ తిరిగి టెంట్లోకి నడిచారు సోలార్ హీటర్ మీద భోజన పదార్థాలు వేడి చేసుకుని తిన్నారు అప్పటికి సమయం సాయంత్రం ఆరున్నర అయింది కానీ బాగా చీకటి పడిపోయింది స్లీపింగ్ బ్యాగ్స్ ఓపెన్ చేసుకుని అంతా నిద్రపోవటానికి ప్రయత్నించారు ఏదో శబ్దం రావడంతో హఠాత్తుగా మెళకు వచ్చింది తీర్థంకర్కి దిగ్గురం లేచి కూర్చున్నాడు సోలార్ బెడ్ ల్యాంప్ వెలుగులో టెంట్ అంతా ఖాళీగా కనిపించింది మధుహ కొమ్ముర ఏమయ్యారు అనుకున్నాడు లేచి టెంట్ బయటికి నడిచాడు వెన్నెల పుచ్చ పువ్వులా కాస్తోంది ఆకాశం చెంకీల చీర కట్టుకున్నట్టు తారకలతో మెరిసిపోతోంది తన చూపు మేరలో ఎక్కడా మధుహ కొమ్మురాల జాడలు కానరాలేదు అతను తిరిగి టెంట్లోకి నడిచాడు తన బ్యాగ్లో నుంచి ముప్పై ఆరు కాలిబర్ ఆటోమేటిక్ పిస్టల్ బయటకు తీశాడు అలాగే సోలార్ టార్చ్ కూడా తీసుకుని తప్పిపోయిన వారిని వెతుకుతూ బయలుదేరాడు కొంత దూరం వెళ్ళాక వెన్నెల వెలుగులో తెల్లటి మంచు మీద ఎర్రటి రక్తపు మరకలు కనిపించడంతో ఆగిపోయాడు నేల మీదకి వంగి ఆ మరకల్ని స్పృశించాడు జిగురుగా ఉంది వారికి ఏమైంది ఏదైనా ప్రమాదంలో పడ్డారా అనుకున్నాడు ఆందోళనగా మరి కొంచెం ముందుకు వెళ్ళాక మనసు మీద బరువైన దాన్ని దేన్నో ఈడ్చుకు వెళ్ళినట్లు గుర్తులు కనిపించాయి ఆ గుర్తుల్ని అనుసరిస్తూ వెళ్ళసాగాడు తీర్థంకర్ ఆ గుర్తులు దాదాపు ఫర్లాంగు దూరం వెళ్ళాక హఠాత్తుగా మాయమైపోయాయి షెట్ విస్పృహ నీలని కాలితో తంతు అన్నాడు అదే సమయంలో నీల మీద కొమ్మురా వాడే ఒక రకమైన హిమాలయన్ జర్ద తాలూకు ప్లాస్టిక్ బాక్స్ కనిపించింది దాన్ని చేతిలోకి తీసుకుని తిరిగి ముందుకు సాగిపోయాడు సరిగ్గా అదే సమయంలో దారికి వేయడం వైపు బాగా కిందగా ఏవో కేకలు ధ్వని వినిపించింది తీర్థంకరట నడిచాడు కొంత దూరంలో గుడ్డి వెలుగు కనిపించింది అక్కడ పిరమిడ్ ఆకారంలో ఒక కట్టడం ఉంది దాన్ని బయట దృఢంగా పొట్టిగా ఉన్న కొన్ని ఆకారాలు కేకలు వేస్తూ గెంతులేస్తూ కనిపించాయి అయితే అవేమిటో స్పష్టంగా తెలియలేదు అక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కాక తీర్థంకర్ ఒక చెట్టు చాటు నుండి గమనించాడు అదే సమయంలో మరికొన్ని ఆకారాలు మధుహా కుమరాలని మోసుకుంటూ అక్కడికి వచ్చాయి వారు స్పృహలో లేనట్టున్నారు వారిని చూడగానే తీర్థంకర్ ఎలర్ట్ అయి పిస్టల్ తాలూకు సేఫ్టీ క్యాచ్ లాగేశాడు ఆ ఆకారాలు మధుహా కుమరాలతో పాటు ఆ పిరమిడ్ లాంటి కట్టడంలోకి ప్రవేశించాయి ఐదు నిమిషాలు ఆగి తీర్థంకర్ కూడా అటు నడిచాడు అక్కడంతా నిశ్శబ్దంగా ఉంది బయట ఎలాంటి అలికిడీ లేదు ఇంతమంది ఏమైపోయారు అనుకున్నాడు పిరమిడ్లోకి ప్రవేశించే దారి కోసం చూశాడు అన్ని వైపులా మూసుకుపోయి ఉన్నది బయట కనీసం ద్వారం లాంటిది కూడా లేదు తీర్థంకర్కి ఏం చేయాలో తోచలేదు అదే సమయంలో పిరమిడ్ లోపల నుంచి శ్రావ్యమైన సంగీతం వినిపించసాగింది అది అంతకంతకు మరింత పెద్ద శబ్దంతో వినిపించసాగింది ఆ సంగీతం ఎంత చక్కగా ఉంది అంటే దానికి తీర్థంకర్లో అనిర్వచనీయమైన అనుభూతులు కలగసాగాయి అదొక రకమైన ట్రాన్స్లోకి తనని నెట్టేస్తున్న సంగతి కొంతసేపటికి కానీ అతను గుర్తించలేకపోయాడు వాట్ ఈజ్ గోయింగ్ ఆన్ హియర్ అనుకుని తల విదిలించాడు అప్పటికీ ఆ సంగీతం తాలూకు ప్రభావం కొంతవరకు తగ్గినట్లు అనిపించింది సరిగ్గా అదే సమయంలో ఆకాశంలో సన్నగా వెలుగు కనిపించింది ఆ వెలుగు సూటిగా తానున్న ప్రదేశం వైపే రావటం గమనించాడు తీర్థంకర్ మళ్ళీ కనిపించిన చెట్టు వెనక్కి వెళ్ళి నక్కాడు మరికొన్ని క్షణాలకి గుండ్రటి బంతి లాంటి ఒక వాహనం గాల్లోంచి అక్కడి నేల మీదికి దిగింది పిరమిడ్లో నుంచి వస్తున్న సంగీతానికి అనుగుణంగా ఆ వాహనం మీదున్న రంగురంగుల దీపాలు వెలుగుతూ ఆడడం గమనించాడు తీర్థంకర్ అదే సమయంలో ఆ వాహనం తాలూకు డోర్ తెరుచుకుంది అందులో నుండి ఇందాక చూసిన ఆకారాల వంటివే మూడు ఆకారాలు దిగాయి వాటికి రెండు కాళ్ళు నాలుగేజ్ చేతులు ఉన్నాయి తల శరీరంతో పోలిస్తే బాగా పెద్దదిగా ఉంది ఏమిటివి ఆశ్చర్యంగా తనలో తాను అనుకున్నాడు తీర్థంకర్ అదే సమయంలో ఆ మూడు ఆకారాలు పిరమిడ్ వైపు సాగిపోవడం ప్రారంభించాయి తీర్థంకర్ మరికి ఆలస్యం చేయలేదు ఒక్క అంగలో వాటిని చేరుకున్నాడు అంతే ఆ ఆకారాలు బిత్తరపోయినట్లు అతని వైపు చూసి కీచుగా అరిచాయి అదే సమయంలో పిరమిడ్ ద్వారాలు తెరుచుకున్నాయి ఆ మూడు ఆకారాలు పరుగు పరుగున అందులోకి ప్రవేశించాయి మరుక్షణం పిరమిడ్ ద్వారం మూసుకుపోనారంభించింది తీర్థంకర్ క్షణం కూడా ఆలస్యం చేయలేదు మెరుపులా కదిలాడు ద్వారంలోకి ప్రవేశించాడు అతనిలోనికి అడుగుపెట్టిన ఉత్తర క్షణంలో ద్వారం మూసుకుపోయింది లోపలికి వెళ్ళాక ఆ తీర్థంకర్ ఆశ్చర్యంతో బిత్తరపోయాడు అంతరిక్షాన్ని తలపిస్తున్నట్లు ఉంది అక్కడి వాతావరణం లోపల ఇందాక చూసిన ఆకారాల వంటి కొన్ని వందల వరకు ఉన్నాయి అక్కడున్న ఎత్తైన సింహాసనం మీద కూర్చున్న ఆకారం వారిని అందరినీ ఉద్దేశించి ఏదో మాట్లాడుతోంది అది కాదు విశేషం మధుహ కుమర దాని పక్కనున్న రెండు ఉన్నతాసనాల మీద కూర్చున్నారు అదే సమయంలో తీర్థంకర్ని గమనించిందో ఆకారం వెంటనే గీచుగా అరుస్తూ ఏదో అంది మిగిలినవన్నీ ఇటు తిరిగాయి ప్రసంగం ఆగిపోయింది మధుహ కుమర తీర్థంకర్ని చూసి తమ పక్కనున్న ఆకారంతో ఏదో చెప్పడం అతను సింహాసనం మీద కూర్చున్న ఆకారం చెయ్యి ఎత్తి ఏదో అంది మిగిలిన ఆకారాలు మౌనం దాల్చాయి ఒకటొక్కటిగా ఆ పిరమిడ్లో ఉన్న నేలమాలిగలోకి వెళ్ళిపోసాగాయి కొంతసేపటికి అక్కడ తీర్థంకర్ మధుహ కుమరాలతో పాటు ఆ సింహాసనం మీదున్న ఆకారం మిగిలాయి తీర్థంకర్కు అంతరిక్షంలోకి మహారాజు ఓల్టా స్వాగతం స్పష్టమైన తెలుగులో పలికింద ఆకారం తీర్థంకర్ ఆశ్చర్యంగా చూస్తుండిపోయాడు తీరు కమ్ హియర్ అంది మధుహ అటు నడిచాడతను ఇలా ఆసీనులు కండి అందా ఆకారం దానివైపే వింతగా చూస్తూ కుర్చీలో కూర్చున్నాడు ఎవరు మీరు అంటూ ప్రశ్నించాడు మాది అంతరిక్షంలో సపోలా అనే గ్రహం నేను దానికి మహారాజుని నా పేరు ఓల్టా అంతరిక్షంలో సపోలా ఎక్కడుందది ఆశ్చర్యంగా ప్రశ్నించాడు తీర్థంకర్ మీ లెక్కల్లో చెప్పాలంటే భూమికి రెండు వందల యాభై కాంతి సంవత్సరాలు అన్నాడు ఓల్టా చాలా దూరం అవును మీరు మా ప్రాంతానికి రావాలంటే కాంతివేగంతో ప్రయాణించినా రెండు వందల యాభై సంవత్సరాలు పడుతుంది మరి మీరెలా రాగలరు మీ భాషలోనే ఒక పదం ఉంది తెలుసా ఏమిటది వాయువేగం మనోవేగం అవును అందులో రెండవది అదే మనోవేగాన్ని మేము సాధించగలిగాం వాట్ బిత్తపోతూ చిన్నగా తీర్థంకర్ అవును దీనికి మేము వందలాది సంవత్సరాలు ఎన్నో ప్రయోగాలు చేశాం చిట్ట చివరికి దీన్ని సాధించగలిగాం అసలు అది సాధ్యమేనా భగవంతుడి సృష్టిలో ఏది అసాధ్యం కాదు ఆ భగవంతుడు సృష్టికి పూనుకున్నప్పుడే దీనిలో ఉండే సమస్త జీవజాలం ఒకేలా సుఖంగా జీవించాలని ఎన్నో వనరులు సమకూర్చి పెట్టాడు వీటిని అనుభవిస్తూ మనుష్యులు తమని సృష్టించిన ఆ భగవంతుడినే మర్చిపోవడం ప్రారంభించారు దాంతో మనుషులకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని సృష్టిలో అప్పటి వరకు బట్టబయలుగా ఉంచిన వేలాది లక్షలాది వనరుల్ని మరీ సులువుగా మనిషికి అందకుండా వాటిని కొన్ని పరిధులు పరిమితులను పెట్టాడు అప్పుడైనా భగవంతుడి సృష్టి ఎంత గొప్పది అని మనిషి అనుకోవాలని ఏ రకంగానైనా తన పిల్లలు తనని తలుచుకుంటారని భావించాడు అయితే భగవంతుడి ఆశ నిరాశే అయింది అందుకే ఒకప్పుడు ఎంతో ఉచ్చస్థితి అందుకున్న మానవుడు తర్వాతి కాలంలో సంభవించిన మంచి యుగాల వల్ల పూర్తిగా అధ్వంసం కాబడ్డాడు ఇప్పటికైనా మనుషులు విర్రవీగడం మానకపోతే మునిపడి గదికే చేరుకుంటాడు అతడు చెప్పేది తీర్థంగర్ మధుహ కుమరాలు శ్రద్ధగా వివ్వసాగారు మీకు మరొక విషయం తెలుసా అన్నాడు ఓల్టా ఏమిటది మీరు వేరు మేం వేరు కాదు మీరు మాలోంచి వచ్చిన వారే ఇంకా సులభంగా చెప్పాలంటే మీకు మాతృకమేమే ఓల్టా చెప్పింది విని వారు దిగ్భ్రమకు లోనయ్యారు నిజమా అంది మధుహ అవును ఇప్పటికీ దాదాపు లక్ష సంవత్సరాల క్రితం మేం ఇదే భూమి మీద ఉండేవారం అప్పుడు ఇక్కడ విజ్ఞానం తారాస్థాయి చేరుకుంది ఆ రోజుల్లో ఇక్కడ ఉండే మేమెవరం భగవంతుడికి అంతగా ప్రాముఖ్యం ఇచ్చేవారం కాదు ఎల్లప్పుడూ శాస్త్ర సాంకేతిక రంగాలలో ఉచ్చస్థితికి ఎలా అని మాత్రమే ఆలోచించేవారు అదే మా తప్పిదమైపోయింది భగవంతుడు మా మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు అలా జరిగే ప్రతిసారి భగవంతుడు మంచుయుగం ద్వారా ఈ భూమి మీద సర్వ మానవాళి తుడిచిపెట్టేశాడని మా ముందు తరాల వారు మాకు చెప్పారు యుగం సంభవించటానికి ముందు ఈ భూమి మీద సంభవించే పరిణామాలను వారు ఎక్కడో భద్రపరిచి ఉండటంతో అలాంటి పరిణామాలను గమనించిన మేము త్వరలోనే ఈ భూమి మీద మరో యుగానికి గురవ్వటం ఇక్కడున్న సమస్త ప్రాణికోటి అంతమవ్వటం తథ్యమని గుర్తించాం దాంతో అప్పటికే మేము సాధించిన సాంకేతిక పురోభివృద్ధితో రోధసీలోకి పారిపోయి తలదాచుకున్నాం కొద్ది మంది మాత్రమే అప్పుడు ప్రాణాలతో తప్పించుకోగా అతి తక్కువ మంది మాత్రం ఈ భూమి మీదే ఉండిపోయారు అంటూ ఆగి పక్కనే ఉన్న పాత్రలో నీలంగా ఉన్న ద్రవాన్ని తాగాడు తర్వాత తిరిగి కొనసాగించాడు అలా ఉండిపోయిన వారు తర్వాత అష్ట కష్టాలు పడి అనేక మార్పులకు గురయ్యారు ఈ విషయాలన్నీ మీకు ఎలా తెలిసాయి ఎప్పటికప్పుడు ఈ భూమి మీదకు వచ్చి మా వాళ్ళు ఏ విధంగా రూపాంతరం చెందుతున్నారో తెలుసుకుంటూ ఉండేవాళ్ళం అలా వేల వేల సంవత్సరాలయ్యాక మనుషులు ఇప్పటి తీరికి మారిపోయారు మరి మీరెందుకు ఇలాగే ఉండిపోయారు ఆసక్తిగా ప్రశ్నించింది మధుహ దానికి ఓల్టా నవ్వాడు మేం మీకంటే భిన్నంగా ఉండాలని మనిషి అసలు రూపు ఇదే కనుక ఇలాగే కొనసాగాలని నిర్ణయించుకున్నాం అందుకే ఇప్పటికీ ఇదే రూపులో ఉండిపోయాం నిజానికి మేము అంతరిక్షంలోకి ప్రయాణం కట్టినప్పుడు పూర్తిగా ఇలా లేం మరి మాకు అప్పుడు నడుం భాగంలో తోక కూడా ఉండేది అదేవిధంగా రెండు చేతులే ఉండేవి తోక ఆశ్చర్యంగా అన్నాడు తీర్థంక అవును అందుకే మనిషి నుండి వచ్చాడని నానుడి వాడుకలోకి వచ్చింది పెద్దగా నవ్వుతూ అన్నాడు ఉల్టా మరి మీలో మార్పెందుకు వచ్చింది ప్రశ్నించాడు తీర్థంకర్ అతనికి ఉన్న నాలుగు చేతుల్ని పరీక్షగా చూస్తూ స్థల కాలమాన పరిస్థితులను బట్టి మార్పు సహజమని మీకు తెలుసు అలాగే రోధసీలోకి వెళ్ళిన తర్వాత మాకు అదనంగా మరో రెండు చేతులు పుట్టుకు వచ్చాయి కారణం రోదసీలో ఇక్కడికంటే వాతావరణం మరింత సాంద్రతతో కూడి ఉంటుంది ఇక్కడిలా సులువుగా పనులు కావు ఒక మనిషి అన్ని పనులు చేసుకోవటానికి రెండు చేతులు చాలవు అందుకే కాలక్రమేణా మాకు మరొక రెండు చేతులు మొలిచాయి రోధసీలో ప్రాణవాయువు ఉండదంటారు మరి మీరు ఎలా అక్కడ జీవిస్తున్నారు మిగతా గ్రహాల్లో లేదు సపోలా గ్రహంలో ఉంది సపోలా గ్రహంలో ప్రాణవాయువు ఉందా అవును మరి ఆ విషయం ఇక్కడి ఖగోళ శాస్త్రవేత్తలకి చెప్పొచ్చు కదా కూడదు ఎందుకని అక్కడికి మీరు వచ్చి చేసేదేం లేదు పైగా మా పరిశోధనలకి ప్రయోగాలకి అంతరాయం కూడా మీరేం పరిశోధనలు చేస్తున్నారు ఒకటని కాదు ఎన్నో పరిశోధనలు చేస్తూ ఉంటాం ఏమిటా పరిశోధనలు చెబితే మీరు నమ్మరు నమ్ముతాం చెప్పండి మీరు తయారు చేశామంటున్న విమానాలు ఓడలు వాహనాలు మేం కనుక్కుని ఆ వివరాలు మీ మెదళ్లలోకి భావప్రసారం ద్వారా పంపి అవి తయారయ్యేలా చేశాం వాట్ చెప్పాను కదా మీరు నా మాటలు నమ్మరని నమ్మక కాదు అన్నాడు తీర్థంకర్ పిరమిడ్ల గురించి మనిషికి తెలిపింది మేము మనిషి రోధసిలోకి ప్రయాణించే విజ్ఞానాన్ని కనిపెట్టింది మేము టెలిపతి క్లియర్ వాయిస్ల ద్వారా అవతలి వ్యక్తుల్లో సంకేతాల రూపంలో సంభాషించవచ్చని కనిపెట్టింది మేము అలాంటి వాటిని కనిపెట్టి మీకు తెలిసేలా చేసాం మా సంతతి వారైనా మిమ్మల్ని విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దడానికే మేము ఇవన్నీ చేసాం ఇది మా స్వార్థమే అంటే మేము కనిపెట్టిన వేవీ మా సొంతం కాదంటారా అలా అనం కొన్ని మేమే కనిపెట్టి టెలిపతి ద్వారా వాటిని మీ మనుషుల్లోకి ప్రసారం గావించాం మరికొన్ని మీరే కనిపెట్టారు మేము కనిపెట్టిన ప్రతి విజ్ఞాన కుసుమం మీకు చేర్చేందుకు మేము నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాం మంచిది ఇప్పుడు వీరిని ఏ కారణం చేత బలవంతంగా ఎత్తుకొచ్చారు అంటూ ప్రశ్నించాడు తీర్థంకర్ నిజానికి ఎత్తుకు రావాలనుకోలేదు కానీ మా అభ్యర్థనని అర్థం చేసుకోకపోవటంతో ఆ పరిచేయక తప్పలేదు జరిగిందేదో జరిగిపోయింది మమ్మల్ని ఎందుకు ఇక్కడికి రప్పించారు అంటూ ప్రశ్నించింది మధుహ దానికి వెంటనే బదులు చెప్పలేదు ఓల్టా చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు ఆ గది నిశ్శబ్దంతో మునిగిపోయింది కాసేపు దానికి భంగం కలిగిస్తూ ఇలా అన్నాడు ఓల్టా ఈ భూమి మీద మనిషి అనేవాడు పుట్టిన తర్వాత నేరుగా భగవంతుడిని చూడలేదు ఆఖరికి యోగులు ఋషులు తపస్సులు కూడా గాఢమైన ఆధ్యాత్మికతలో ఒక రకమైన చైతన్యానికి గురై ఆ చైతన్యంలోని దేవుడి వీక్షించగలిగారు ఇంత విజ్ఞానాన్ని సంపాదించుకున్న మేము కూడా ఆ భగవంతుడిని స్వయంగా వీక్షించలేదు అలాంటిది మీరు ఆ శివుణ్ణి ప్రత్యక్షంగా చూడబోవటం మేము సహించాం అన్నాడు ఓల్టా అదేవిటి ఇప్పటి వరకు మీరు సాధించిన విజ్ఞానం సాంకేతిక నైపుణ్యం అన్నీ మాకు తెలుపుతామంటూ చెప్పారు మళ్ళీ అంతలోనే ఇలా అంటారేమిటి తెల్లబోతూ ప్రశ్నించాడు నేనన్నది నిజమే కానీ ఏదైనా మీరు మా ద్వారానే పొందాలి మీకు మీరుగా సంపాదించడానికి మీ ముందు తరం వారిగా మేము ఒప్పుకోం మీ ఆలోచన ధోరణి తప్పు స్థిరంగా అన్నాడు తీర్థంకర్ తప్పైనా ఒప్పైనా తప్పదు మీరు కైలాసగిరికి వెళ్ళరాదు అన్నాడు ఓల్టా వెళతాం తీర్థంకర్ మధుహలు ఒకేసారి అన్నారు నేనెందుకు చెబుతున్నానో అర్థం చేసుకోండి అన్నాడు ఓల్టా వీల్లేదు అంది మధుహ తీర్థంకర్ మాత్రం ఏమీ మాట్లాడలేదు అతని ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయి వీళ్ళ బారి నుండి ఎలా తప్పించుకోవాలి అని దీర్ఘంగా ఆలోచించసాగాడు దానికి ఒక్కటే మార్గం దోచింది సాధ్యమైనంత వరకు వీరితో మంచిగా ఉండి వీరి బలహీనతతోనే వీరిని కొట్టాలి అని నిర్ణయించుకున్నాడు తీర్థంకర్ ఏమిటి మాట్లాడవు అన్నాడు ఓల్టా మాట్లాడడానికి ఏముంది మీరు ఇంత చెప్పిన తర్వాత మీ మాట ఎలా జవదాటగలం అన్నాడు వినయం ఉట్టిపడేలా మధుహ తని వైపు విచిత్రంగా చూసింది తీరు నువ్వేనా ఇలా అంటున్నది అన్నట్లుందామె చూపు సుభాష్ ఇప్పుడు నచ్చావు అన్నాడు ఓల్టా నాకు మీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుంది అన్నాడు తీర్థంకర్ హలో స్టోరీ లవర్స్ కథలు కథానికలను సబ్స్క్రైబ్ చేసుకున్నందరికీ ధన్యవాదాలు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి మీ ఇష్టమైన వాళ్ళతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ